సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ సిక్స్ జెవియార్ నమస్తే అండి వెల్కమ్ టు త్రీ మీడియా మనతో ఇప్పుడు రేప్ డి మూవీ హీరోయిన్ కారుణ్య చౌదరి గారు ఉన్నారు ఆవిడతోటి అన్ని డీటెయిల్స్ కనుక్కొని ఆవిడ గురించి మొత్తం తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు యా నేను బాగున్నాను మేడం సో చెప్పండి అసలు ఈ మూవీస్లోకి ఎలా రావాలనుకున్నారు ఏంటి మీరు అసలు ఎక్కడ పుట్టారు యాక్చువల్లీ ప్రోపర్ వచ్చి కాకినాడ అండి ఓ తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయి రాజమండ్రి ఆల్సో ఫస్ట్ నుంచి నేను కల్చరల్ యాక్టివిటీస్ లో బాగుండేదాన్ని స్కూల్ డేస్ ఆల్సో టీచర్స్ ఎవ్రీథింగ్ చెప్పేవారు సో అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉండే ఓకే అంటే కాలేజ్ డేస్ నుంచి అనుకున్నారా నేను హీరోయిన్ అవ్వాలి అని చెప్పేసి అంటే ఇంట్రెస్ట్ ఉండే మంచిగా చేయాలి లైక్ మూవీస్కి వెళ్ళాలి అనేది ఉంది సో దట్ కొంచెం ఫ్యామిలీ మెంబెర్స్ అంటే మా మదర్ వాళ్ళ ఫాదర్ తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో నేను అలా స్టార్ట్ అయింది నా కెరీర్ అయితే ఇంట్లో ఫుల్ సపోర్ట్ అయితే మీకు యా యా అంటే కొంచెం మమ్మీ సైడ్ నుంచి ఫస్ట్ కొంచెం సపోర్ట్ లేకుండే దట్స్ వై ఇంకా చేశాక ఆమె కూడా కొంచెం సపోర్టివ్ అయ్యారు యాక్చువల్లీ ఫస్ట్ లో అయితే ఇన్ నేను స్కూల్ డేస్ షియాన్ జు నేమ్ టైమ్ లో నాకు లుక్ టెస్ట్ కి అడిగారు నన్ను మా అంకుల్ కి కృష్ణవంశీ గర్ ఫ్రెండ్ సో ఆ టైంలో లుక్ టెస్ట్ కి అడిగారు నన్ను ఫోటోస్ చూపిస్తే లుక్ టెస్ట్ చేద్దాం అమ్మాయి కి సో హీరోయిన్ గా బాగుంటుంది అన్నారు లైక్ అందులో బబ్లీ క్యారెక్టర్ కదా సో మా మదర్ రిజెక్ట్ చేశారు దాని అప్పటి నుంచి నేను అనుకున్నా అప్పుడు కొంచెం మా మమ్మీ మీద కోపం వచ్చాయి నాకు సో ఎందుకు రిజెక్ట్ చేసావు అన్నది నాకు ఇంట్రెస్ట్ ఉండే సో ఎందుకు స్టడీస్ లో ఉన్నావు డిస్టర్బెన్స్ అవుతుంది లైక్ అలా అని చెప్పారు అప్పుడు ఏం చదువుతున్నారు ఆ బాగా చిన్నపిల్ల అందుకే ఇంట్లో ఒప్పుకోలేదు కావచ్చు లేకపోతే అప్పుడే చూసేసే మిమ్మల్ని హీరోయిన్ గా అంటే అప్పుడు కొంచెం ఆంధ్ర సైడ్ గర్ల్స్ తెలియదు కొంచెం బబ్లీ బబులి ఉంటారు మన సైడ్ కర్డ్ అయితే బాగా తింటాం

తర్వాత ఇంకా స్టడీస్ అయిపోయినాయండి స్టడీస్ అయిన తర్వాత ఆఫ్టర్ ఫినిష్ డిగ్రీ యాక్చువల్లీ నేను బీకామ్ కంప్యూటర్స్ చేశాను డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక ఈవెంట్కి అటెండ్ అయ్యాను జస్ట్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళది ఉంటే సో అప్పుడు అక్కడ వాళ్ళు నన్ను చూశారు ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చూశారు ఒక డైరెక్టర్ ఫీమేల్ డైరెక్టర్ ప్లానింగ్ సమ్ మూవీ అండ్ యాక్చువల్లీ లైక్ ఈ గర్ల్ కావాలి మాకు ఆంధ్ర సైడ్ గర్ల్ ఆ లుక్ ఉండాలి అనేటివిటీ సో మీరు బాగా సెట్ అవుతారు ప్లానింగ్ మూవీ అన్నారు సో తర్వాత స్టోరీ విన విలేజ్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ సమ్ కాజెస్ వల్ల ప్రాజెక్ట్ ఆగింది ఓకే సో మిస్ అయింది అనుకున్నాను దెన్ అరౌండ్ నాకు శ్రీమంతుడులో మళ్ళీ కాల్ బ్యాక్ అయింది శృతి హాసన్ సిస్టర్ రోల్ కింద అట్ ద సేమ్ టైమ్ అదే టైంలో నీరాజ్ ఒకటి హీరోయిన్గా కూడా చేశాను ఓకే అది తమిళ్ తెలుగు అండ్ వరియా త్రీ లాంగ్వేజెస్ లో చేశారు హీరో వన్ ఆఫ్ ద తమిళ్ హీరో అదే షాపింగ్ మాల్ అబ్బాయి ఉన్నాడు కదా మగేష్ తను ఒకటి ఒడియా హీరో సభ్య సాక్షి వీళ్ళిద్దరు అండ్ మీ ఏమో ఆంధ్ర గారు అనమాట సో మీ స్కూల్ కాలేజ్ అంతా కూడా ఆంధ్రలోనే జరిగింది ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ వరకు నేను ఆంధ్ర చేశానండి ఆఫ్టర్ డిగ్రీ వచ్చి నేను హైదరాబాద్ లో చేశాను బట్ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ అయితే నేను ఓకే అంటే ఇప్పుడు మూవీస్ లోకి రావాలని హైదరాబాద్ వచ్చారా లేకపోతే స్టడీ కోసం వచ్చారా నో రీజన్స్ వల్ల మేము మూవ్ అవ్వాల్సి వచ్చింది హైదరాబాద్ కి ఫ్యామిలీ రీజన్స్ వల్ల నేను హైదరాబాద్ రావాల్సి వచ్చింది ఓకే అలా ఇది కూడా కలిసి వచ్చింది సో మీ ఫస్ట్ మూవీ వచ్చింది కదా మీ ఫ్యామిలీ అండ్ మీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు ఫస్ట్ మూవీ అంటే వన్స్ అది స్క్రీన్ మీద చూడాలనుకున్నది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా యాక్చువల్లీ ఫస్ట్ ఫస్ట్ అయితే రిలీజ్ అయింది శ్రీమంతుడు రిలీజ్ అయిందండి చాలా క్యూరియాసిటీతో వెళ్ళం దిస్ మూవీ ఈవెన్ అంటే అప్పుడు ఉంది యాక్చువల్లీ నేను చాలా డేస్ వర్క్ చేశాను హార్డ్లీ ట్వంటీ వన్ డేస్ వర్క్ చేశాను శ్రీమంతుడు ఇస్ అ గుడ్ రోల్ లైక్ అంటే చేసిన సీన్స్ బట్టి ఎవ్రీథింగ్ బట్టి నాకు అనిపించింది మంచి రోల్ చాలా బాగుంది అనుకుని వెళ్ళా వన్స్ నేను స్క్రీన్ మీద చూసుకున్నాక రోల్ చాలా చిన్నది అయిపోయాయి సమ్ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి మనం జడ్జి ఓ ఐమ్ సో డిసప్పాయింటెడ్ చెప్పాలంటే ఈవెన్ మమ్మీ వాళ్ళందరితో వెళ్ళాం టోటల్ అరౌండ్ మూవీ చూడడానికి దగ్గర దగ్గర ట్వెల్వ్ మెంబర్స్ వెళ్ళాం సో సో డిసప్పాయింట్మెంట్ కనిపించింది నాలో అంటే ఏం లేదు అక్కడ చెప్పడానికి జస్ట్ ఫ్రేమ్స్ ఇలా ఇలా మూవ్ అయిపోతున్నాయి సో ఇంకా కామ్గా ఉన్నాను నేను వచ్చిన తర్వాత నాకు తర్వాత అర్థమైంది తర్వాత నేను రియలైజ్ అయ్యాను ఓకే ఇంకా పెద్ద మూవీస్ మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం ఎందుకంటే చేసినవి చాలా సీన్స్ లేకుండా ఉన్నాయి కాంబినేషన్స్లో కాంబినేషన్ కాంబినేషన్లో చేసినాయి ఓకే రియలైజ్ కామ్ డౌన్ అన్న తర్వాత నేను నీరాజనం రిలీజ్ అయ్యాను ఐఎమ్ సో హ్యాపీ లట్స్ ద హీరోయిన్ అందులో ఎక్కువ తీయడానికి ఉండదు కదా వెళ్ళిపోదు సో అనిపించిందా సో ఇంకా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాను అంతే ఎన్ని మూవీస్ చేశారండి మోర్ దెన్ ఒక టెన్ మూవీస్ అయినాయి అండి ఓకే టెన్ మూవీస్ కూడా రిలీజ్ అయినాయి ఎక్కడ ఆగలేదు ఐమ్ సో హ్యాపీ అది చేస్ చూసుకోవాలంటే కెరియర్ లో టెన్ మూవీస్ కూడా రిలీజ్ అయినాయి మనకు ఓటీటీ లో కూడా అవైలబుల్ వచ్చింది మూవీస్ ఓకే ఇప్పుడు రీసెంట్ గా చేసిన రేప్టి మూవీ కూడా చాలా మంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కదా అవునండి అవును సో దాని మీద మీ ఫీలింగ్ ఏంటి ఐ అమ్ సో హ్యాపీ అండి యాక్చువల్లీ చాలా మంచి కామెంట్స్ వచ్చాయి చూసిన వాళ్ళు చెప్తున్నారు బాగుందండి అంటున్నారు పార్ట్ టూ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అంటే డైరెక్ట్ గారు కన్క్లూజ్ ఇవ్వలేదు రవి గారు సో పార్ట్ టూ కి బెటర్ పార్ట్ టూ ఎప్పుడు చేస్తున్నారు అన్నారు విల్ ప్లాన్ పార్ట్ టూ అంటే ఏదైనా క్యారెక్టర్ ఇప్పుడు పోలీస్ క్యారెక్టర్ ఇవన్నీ కూడా కొంచెం ఛాలెంజింగ్ ఉంటాయి కదా సో మీ క్యారెక్టర్ అలా చెప్పినప్పుడు మీరు ఏమనుకున్నారు అసలు రవి గారు చెప్పినప్పుడు అనుకున్నాను రవి గారు ఆర్ యూ సీరియసా నేను చేయగలను అనుకున్నాను ఎందుకంటే ప్రీవియస్ నా గ్రాఫ్ అంతా సాఫ్ట్గా వెళ్ళింది సో లైక్ ఒక హౌస్ వైఫ్ లేకపోతే బబ్లీ గర్ల్ కింద వెళ్ళింది మీరు గా పోలీస్ ఆఫీసర్ అంటున్నారు అటు మీకు మీకు నమ్మకం ఉందా రవి గారు అని అడిగారు యా యా డెఫినెట్లీ మీరు చేస్తారండి అన్నారు సో మీకు ఆ కాన్ఫిడెంట్ ఉందంటే నేను ఐ విల్ డూ అండ్ అని చెప్పి నేను చేశాను ఓకే సో అంత మంచిగానే వచ్చింది అండ్ దట్ టు దానికి మంచి కామెంట్ ఏంటంటే విజయశాంతి గారితో కంపేర్ చేశాను నేను సమ్ పీపుల్ యా వా దేవున్ టైం లో మళ్ళీ ఆహా కనిపించింది వావ్ విజయశాంతి గారా సో హ్యాపీ అనిపించింది అండ్ ఇంకొకటి మేడం అసలు పెద్ద హీరోస్ తో ఎవరితో అయినా అండ్ ఒక నిఖిల్ తో మీకు ఒక ఛాన్స్ వచ్చి వెళ్ళింది అన్నారు అసలు దాని గురించి యా ఇది వెరీ లాంగ్ బ్యాక్ అండి చెప్పాలంటే అంటే మేబీ అయింది కార్తికేయకు బిఫోర్ అని చెప్పొచ్చు సో అప్పుడు ఒక వచ్చింది నిఖిల్ గారితో సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది నాకు అంటే మేనేజర్ నాకు ఇన్ఫామ్ చేశారు ఐఎమ్ సో హ్యాపీ అనుకున్నా అసలు అంటే నిఖిల్ గారికి ఒక ఫేమ్ ఉంది కదా ఆయనది సో నేను వన్ స్టెప్ పైకి వెళ్తున్నానులే ఇంకా స్టిల్ అప్కమింగ్లో లేను ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతుందని అనుకున్నాను ఒక సమ్ ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ మేనేజర్ నుంచి ఆ రిసీవ్ ద కాల్ సారీ మేడం యాక్చువల్లీ సమ్ కా రీజన్స్ వల్ల అనేదర్ ఛాన్ అనేదర్ గర్ల్కి వెళ్ళారంటే వై బై అండి ఏమైంది మీరు ఆల్రెడీ శంభు శంకర్ చేసి ఉన్నారు శక్ల శంకర్ గారితో చేసి ఉన్నారు కదా సో ఇంకా ఆ జోన్లోంచి అంటే ఆ కామెడీ ప్యాటర్న్కి అలా వెళ్ళిన అమ్మాయి వద్దులే అని వేరే ఆప్షన్కి వెళ్ళారు వాళ్ళు ఓకే నర్స్ ఓకే సో మనకు వచ్చిన ఆఫర్ మనం చేస్తాం హిట్ ఆఫ్ హట్ అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది సో కెరియర్ గ్రాఫ్ ఎలా వెళ్ళాలి అనేది పైన గౌడ్ చేతిలో ఉంటుంది ఐ ట్రస్ట్ కర్మ సిద్ధాంతం ఇంకొక హీరో మనోజ్ తో కూడా అదే మూవీ అది అంటే నాకు మూవీ నేమ్ నేను సో సారీ మనోజ్ గారితో కూడా వచ్చింది మళ్ళీ ఏమైందో తెలీదు మేబీ ఇదే రీజన్ అయి ఉండొచ్చు అంటే ఒక మార్క్ వచ్చింది కదండి ఆల్రెడీ చిన్న మూవీస్ చిన్న హీరోయిన్ లైక్ అని ఒక మార్క్ వచ్చింది ఇంకా ఆ నుంచి అంత త్వరగా మనం నేను బయటకు రాలేను ఓకే ఫ్రాంక్లీ చెప్పాలంటే ఆల్మోస్ట్ అన్ని కూడా నేను స్మాల్ బడ్జెట్ మూవీసే సో స్మాల్ బడ్జెట్ మూవీస్ అని నేనేవో అది చిన్నదని కాదు అది ప్లస్ నాకు నాకు నచ్చి నేను చేశాను బట్ మన ఇండస్ట్రీలో ఒక జోన్ ఉంది సో స్మాల్ మూవీ హీరోయిన్ అంటే దీనికే జస్ట్ నెక్స్ట్ దానికి లెవెల్ కి ప్రమోట్ అంత త్వరగా రాదు ఇఫ్ ఇన్ కేస్ ఈ స్మాల్ మూవీ బిగ్గెస్ట్ హిట్ అయ్యి ఏదైనా కాంట్రవర్సీ వెళ్ళి అమ్మాయికి మంచి ఫేమ్ వస్తే దెన్ వాళ్ళు చూస్తారు మనం అంక సో అప్పుడు మేబీ రావచ్చు ఛాన్సెస్ అంటే ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేస్తే చిన్న మూవీస్ తో చాలా ఇబ్బంది పడతారు కదండి ఇందులో చేసి ఒకవేళ పెద్ద జోనర్ లో చేయాలంటే వాళ్ళు ఇక్కడతోటే స్టాప్ అయిపోవాలన్నట్టుగా అంటే కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అంటారు అది అయితే ఉంది చెప్పాను కదా మీకు చిన్న కూడా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి లేదంటే కాంట్రవర్సీ వెళ్ళాలి అంటే ఫేమ్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ కి వస్తే అప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి ఫర్దర్ స్టెప్ కి వెళ్ళడానికి ఒకేసారి టాప్ కి వెళ్ళిపోలేం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అండ్ ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేశారండి ఆల్మోస్ట్ టెన్ మూవీస్ ఉన్నాయండి టెన్ మూవీస్ కూడా యాజ్ అీరోయిన్ గా చేశాను అండ్ ఒక టూ మూవీస్ క్యారెక్టర్స్ చేశాను దట్స్ అ ఫస్ట్ ఫిలిం శ్రీమంతుడు ప్లేయింగ్ శృతి హాసన్ సిస్టర్ రోల్ చేశాను ప్లే చేశాను దెన్ సెకండ్ మూవీ వచ్చి జవాన్ సాయి తరుతేజ్ గారు సిస్టర్ గా చేశాను బివిఎస్ రవి గారి డైరెక్షన్ శ్రీమంతుడు కొరిటాల శివ గారు మీకు తెలుసు మైత్రి మూవీస్ ఆల్సో ఫస్ట్ ఫిలిం అది అండి వాళ్ళకి కూడా ఓకే అండ్ మీరు అంటే హీరోయిన్ లానే కాకుండా ఒక ఒక మంచి క్యారెక్టర్ వస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా చేస్తారండి డెఫినెట్లీ అండి సో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది ఇట్స్ బిగ్ మూవీలో అనుకుంటే డెఫినెట్లీ నేను చేస్తానండి నేను నేనేం సర్కిల్ పెట్టుకుని కూర్చోలేదు హీరోయిన్ గానే చేయాలి అనేది లేదు సో క్యారెక్టర్ బాగుండి ఈవెన్ నన్ను లైక్ ఒక ముసల్ క్యారెక్టర్యమన్నా ఐమ్ రెడీ నేను బ్యాక్ వెళ్ళాను సో ఛాలెంజింగ్ గా తీసుకుని ఎందుకంటే నాది ఐ థింక్ ఫస్ట్ ఐ మీన్ టూ థౌసండ్ ఎయిటీన్ సీతారామన్ కోసం నేను ఒక సిక్స్ ఇయర్స్ బేబీ కి మదర్ గా చేశాను అందులో హీరోయిన్ క్యారెక్టర్ సిక్స్ ఇయర్స్ బేబీ కి మదర్ తను అవునండి ఇప్పుడు అప్పుడు చాలా మంది అన్నారు ఇంటి ఇప్పుడే కదా నీ కెరీర్ స్టార్ట్ అయినప్పుడే అంత పిల్లకి తల్లిగా వేసేస్తున్నావు నువ్వు అన్ని అలాంటి క్యారెక్టర్స్ వస్తాను నాకు స్టోరీ నచ్చింది నా క్యారెక్టరైజేషన్ నచ్చింది అక్కడ నేను క్యారెక్టర్ చూస్తాను నేను ఇంత తల్లి అంత తల్లి అని ఎవరికనేది చూడను అని అంతే అండ్ ఇప్పుడు అనసూయ కూడా కొన్ని క్యారెక్టర్స్ వేసింది ఆ క్యారెక్టర్స్ తను అంటే తనే సెట్ అవుతుంది అన్నట్టుగా

ఆల్మోస్ట్ లుక్ టెస్ట్ అయింది ఎవ్రీథింగ్ అయింది సమ్ మూమెంట్లో ఏమైందంటే సిస్టర్ టీనేజ్ ఐ మీన్ స్కూల్ గోయింగ్ టెన్త్ క్లాస్ గర్ల్ ఏజ్ గ్రూప్ కావాలి అన్నారు సో అప్పుడేమో నాకు లుక్ టెస్ట్ అయినప్పుడు డిగ్రీ గోయింగ్ గర్ల్ అనుకున్నారు అంతా ఓకే అయింది ఆల్మోస్ట్ ఇంకా డేట్స్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు వాళ్ళు చెప్పేటప్పటికి సడన్లీ చేంజ్ అయింది సో నెక్స్ట్ నాకు కాల్ రిసీవ్ అయింది సారీ అండి యాక్చువల్లీ ఇంకా యంగర్ వన్కి వెళ్ళిపోతున్నాం అంటే లైక్ మాకు టీనేజ్ లా కావాలి ఒక టెన్త్ క్లాస్ అమ్మాయి ఆ ఏజ్ కావాలన్నారు ఐ థింక్ ఆ రోల్ బేబీ ఐ మీన్ యాని ఎవరు చేశారు అమ్మాయి ఓకే రాజేమ్ చేసింది చాలా ఫీల్ అవుతారు కదండి అట్లా ఉంటుంది ఫీల్ ఉంటుంది కానీ ఓకే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు కరెక్టే కదండి సో మీకు ఒక వ్యూ ఉంటుంది నాకు వ్యూ ఉంటుంది సో రిలైజ్ అయ్యాను అట్ ది సేమ్ టైం ఆల్సో ఓపెన్ ఆల్సో ఓకే హీరో మరదర్ క్యారెక్టర్ ఓ దట్స్ అ మీస్ ఇట్ రెండు కూడా బ్లాక్ బస్టర్లు అంటే అంతే ఫేట్ లో లేదు అనుకోవాలి మనం దెట్స్ అండ్ తెలంగా మాయిల్కి ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అది ఇది అంటారు కదా మీరు ఏమన్నా ఎదుర్కొన్నారు అలాంటివి అంటే డైరెక్ట్లీ యూ అస్కింగ్ కా కాస్టింగ్ కాస్ట్ రైట్ యా అలాంటివైతే టైం గాడ్ ఇప్పుడుకి వచ్చి ఆ గాడ్ వల్ల నాకైతే ఏమీ రాలేదండి ఓకే సో అంత గానే వెళ్ళింది ప్రాజెక్ట్స్ నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ ఆల్సో వెరీ గుడ్ అండ్ వెరీ ఫ్రెండ్లీ నేచర్ డైరెక్టర్స్ అందరూ కూడా ఈవెన్ క్యారెక్టర్స్ చేసిన టూ మూవీస్ డైరెక్టర్ ఆల్సో వెరీ గుడ్ డైరెక్టర్స్ అండి యాజ్ ఏ హీరోయిన్గా చేసిన వాళ్ళు కూడా చాలా మంచి డైరెక్టర్ టోటల్ మంచి టీం వచ్చింది ఇఫ్ ఇన్ కేస్ అలాంటివి ఏమన్నా ప్రాబ్లం వస్తే మనం అంటే ఇప్పుడు ఏమైనా డిస్కస్ చేశారనుకోండి అనేది మనదే కదా చాయిస్ ఇస్ అవర్స్ నీకు నచ్చితే నువ్వు వెళ్ళి చేస్తావు నచ్చకపోతే సారీ అండి నేను చేయలేను సింపుల్ అవ్వాలి అండ్ ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్ లో అసలు నేను చాలా అమ్మో ఈ సీన్ చేయాలంటే నేను చాలా ఇబ్బంది పడ్డాను చాలా కాంప్లికేటెడ్గా అన్న మూవీ కానీ సీన్ కానీ కొన్ని చెప్పండి ఓకే సో అలా అంటారా అయితే అది అయితే నాది శ్రీమంతుడు అండి ఓకే కాంబినేషన్ డైలాగ్స్ ఉన్నాయి మహేష్ బాబు గారితో ఓ ఉంటుంది కదా ఫస్ట్ ఆయనతో కాంబినేషన్ డైలాగ్ ఉంది పక్కన శృతి హాసన్ గారు ఇంకా రాజం గారు వీళ్ళందరూ సీనియర్స్ ఉన్నారు ఓ కాంబినేషన్ పెద్ద డైలాగ్ అని కూడా చెప్పాను వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ లైన్స్ ఉంది సో స్క్రిప్ట్ ఇస్తారు కదా లైక్ నేను ఎలా చదువుతానంటే ఎగ్జామ్స్ కి మనం ఎలా ప్రిపేర్ అవుతాం స్టాండింగ్ లో చదువుతున్నాను కొంచెం టెన్షన్ టెన్షన్ తో ఎందుకంటే సో ఫస్ట్ బెస్ట్ ఇవ్వాలి అనేది ఉంటుంది కదా ఓకే సో దాంతో చూస్తుంటే కొంచెం టెన్షన్ పడుతున్నాను టెన్షన్ పడుతు సెట్ లోని చూస్తుంటే ఐ థింక్ మహేష్ బాబు గారు వెళ్తున్నట్టుకున్నారు ఆయన చూసారు ఓకే నాకు తెలీదు నా దగ్గరికి ఒక సమ్మెడి వచ్చి అంటున్నారు ఎందుకంటే అంత టెన్షన్ పడుతుంది ఆయన అడిగారు ఏమైంది అమ్మాయి అంత టెన్షన్ పడుతుంది అన్నారు సో అంత టెన్షన్ పడుతున్నారండి నేను అవును చాలా పడుతున్నారంటే ఓకే ఓకే సో రిలాక్స్ అవ్వండి ఇప్పుడు కాదు మీది సీన్ చేంజ్ అయింది పోస్ట్ లంచ్ తర్వాత మీరు రిలాక్స్ అవ్వండి అన్నారు అప్పుడు రిలాక్స్ అయ్యాను సో అదొక సీన్ అండ్ సీతారాములం కోసంలో ఇట్స్ వెరీ ఎమోషనల్ సీన్ అది చాలా ఎమోషనల్ సీన్ అది ఎమోషన్ కంటిన్యూ చేస్తూ చేయాలి ఆల్మోస్ట్ అది వాళ్ళ హస్బెండ్ రామ్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయిని చీట్ చేశారన్న సీన్ నేను ఫుల్ ప్రిపేర్ అయి ఉన్నాను ఆ ఎమోషన్ అండ్ ఆ మూడ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను టచ్ చేస్తే వాట్ వస్తుంది వితౌట్ గ్లిసిడిన్ అప్పుడు పాపకి డే టైం లేకుండే పాప వెళ్ళిపోవాలి సో ఈ సీన్ స్టాప్ చేసి ఆ సీన్ ప్లాన్ చేసుకున్నారు ప్లాన్ చేసుకుంటే ఆల్మోస్ట్ అప్పటికి విన్నట్ అయిపోయింది ఏంటి ఇంకా చెప్పట్లేదు అన్నీ నేను ఏడిని అడిగితే మేడం మేడం ఇంకొక వన్ అవర్ టైం ఉంది మీకు మీరు రిలాక్స్ అవ్వండి ఆల్రెడీ పాప షార్ట్ పెట్టుకున్నారు పాప వెళ్ళిపోవాలంట అర్జెంటుగా తనకి మార్నింగ్ ఎగ్జామ్ ఉందంట ఇప్పటికే డిలే అయిపోయింది ప్లీజ్ ఎక్స్క్యూజ్ అన్నారు యా ఓకే అన్నారు వీళ్ళు వన్ అవర్ కాస్త ఆబ్యస్లీ మనకు ఉంటాయి కదా సమ్ రీజన్స్ అయిపోయింది నేను ఫుల్ బిందాస్ పడుకున్నాను ఓకే సీరియస్లీ ఓకే వన్స్ నేను పడుకున్నాను అంటే నిద్రపోయినట్టు ఫేస్లో తెలిసిపోతుంది ఏమి చేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐలో తెలిసిపోతుంది వచ్చి లేపారు నా స్టైలిష్ హెయిర్ స్టైలిష్ వచ్చి ఆంటీ లేపారు అమ్మ లేగమ్మ షార్ట్ ఏంటి అంటే ఇప్పుడు షార్ట్ ఏంటి అంటే లేచి కెమెరా ముందుకెళ్ళా డైలాగ్స్ ఏడిస్తే చెప్పమంటే నేను నవ్వుతూ చెప్తున్నాను డైరెక్టర్ ఇంకా కట్ చేసి ఇప్పుడు అవ్వదు మరి రేపు పెట్టుకోవచ్చు ఫ్రెష్గా చేద్దాం సో మై మిస్టేక్ ఐఎమ్ సారీ అని చెప్పారు అంతే అప్పటికప్పుడు రావాలంటే కొంచెం అంటే ఇన్వాల్వ్ అయి ఉన్నాను మనకి ఇంత గ్యాప్ వచ్చేటప్పుడు రిలాక్స్ అయిపోయింది మైండ్ దట్ నేను స్లీప్ లోకి వెళ్ళిపోయాను తెలియకుండా చైర్ లోనే పడుకున్నాను అంటే వెయిట్ చేసి వెయిట్ చేసి తెలియకుండా నిద్రపోయాను ఇంకా మా టీమ్ కూడా నన్ను డిస్టర్బ్ చేయలేదు సరే పడుకున్నారు కదా రిలాక్స్ అనే టైం ఉంది కదా మేడం నేను చెప్తాను నన్ను నిద్రపోనియ్ ప్లీజ్ అని ఎందుకంటే నిద్రపోతే నా ఫేస్ తెలిసిపోతుంది ఈజీగా తెలిసిపోతుంది నా ఫేస్ అంటే పడుకోవాలని మీకే అనిపిస్తుంది కదా మేడం మీరే అనిపిస్తుంది కానీ ఏమైనా సీన్ ఉందనుకో నేను చాలా అవాయిడ్ చేస్తాను నిద్రని ఓకే సీన్ అయ్యాక అయిపోయింది పైకప్ అన్నాక అప్పుడు పడుకుంటాను ఈవెన్ త్రీ అయినా ఫోర్ అయినా కంటిన్యూస్ మెలకుగానే ఉంటాను షార్ట్స్ ఉందా అంటే మోస్ట్లీ మీకు నిద్ర అంటే ఇష్టమా నిద్ర అంటే ఇష్టం అని కాదండి అంటే డిలే అయిపోయింది బాగా సైలెంట్ గా కూర్చుంటే నిద్ర వస్తుంది కదా దాని తోడు ఏదైనా ఈజీగా మూవీస్ చూస్తే కూర్చుంటే అలా చూస్తే కూర్చుంటే నిద్రే రాదు చూస్తాను ఇప్పుడు రీడ్ అంటే ఒక ఆలోచన వచ్చిందండి మీరు చదువులో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ యా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఓకే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయితే ఇంట్లో అందరూ అనుకుంటారు కదా డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి మీరు తెలుసు అన్నారు తెలియకన్నారో కానీ డాక్టర్ అవ్వాలని అనుకున్నాను నేను జెస్ ఐ అమ్ ద ఇంటర్మీడియట్ నేను బైపీ చేశాను ఓకే బట్ నాకు ఆ డిసెక్షన్స్ అవి నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను కట్ చేయడాలు నా వల్ల అవ్వదు ఈవెన్ డిస్ మాకు ప్రాక్టికల్స్ డిసెక్షన్ అనేది చేసినప్పుడు ఈవెన్ నేను లంచ్ కూడా తినేదాన్ని తీసుకెళ్ల బాక్స్ డస్ట్ బిన్లో పడేదాన్ని ఆ స్మెల్ ఆ క్లోరోఫామ్ స్మెల్ డిస్కస్టింగ్ అనిపించింది నాకు అవంతని చేతులు ముట్టుకుని చేస్తాం కదా అప్పుడు ఇవి వితౌట్ గ్లౌజెస్ అవి ఉంటాయి ఫ్రాక్ డిసెక్షన్ వామ్ కాక్రోచ్ అవి చూస్తేనే పట్టుకుని నా వల్ల కాదు నెవర్ స్టాప్ నేను డాక్టర్ మిస్ అయిపోయాం ఫస్ట్ ఇయర్ లో బాగుంటుంది మనకి బైపీసీ సెకండ్ ఇయర్ వచ్చాక ప్రాక్టికల్స్ ఉంటాయి కదా ఓకే ఇంకా డిగ్రీ తర్వాత వేరే అంటే డిగ్రీకి నేను దీనికి కామర్స్ కి షిఫ్ట్ అయిపోయాను ఇంకా ఈ దెబ్బకి మీరు కామర్స్ కి వెళ్ళిపోయారనమాట ఇంకా దాని జోలికి వెళ్ళలేదు ఇంకా మనకి ఆప్షన్స్ ఉన్నాయి ఐజ్ అనింగ్ ఫర్ జెనెటిక్స్ అనుకున్నాను నేను జెనెటిక్స్ చేద్దాం అనుకున్నాను మా వద్దులే అంత బుర్ర పెట్టడం అవసరం అనుకున్న చిన్న బుర్రతో ఇది చేద్దాం ఓకే కమింగ్ టు మళ్ళీ మూవీస్ ఇప్పుడు ఓకే టెన్షన్ పడ్డ సందర్భాలు చెప్తారు కదా చాలా హ్యాపీ అయిన సందర్భాలు ఏమున్నాయండి హ్యాపీ హ్యాపీగా చేసినవి అంటే ఒక మెమొరబుల్ మూమెంట్ ఇస్ అ త్రీ మంకీస్ ఓకే త్రీ మంకీస్ లో యాక్చువల్లీ త్రీ మంకీస్ అని టైటిల్ పెట్టినందుకు సుధీర్ అండ్ రామ్ ప్రసాద్ సీన్ గారు ఈ ముగ్గురు ఉన్నారు కదా నిజంగా సెట్ లో ఆల్వేస్ ఫన్ ఫన్ ఈవెన్ ఎమోషనల్ సీన్ అయినా సరే వాళ్ళు ఫన్ అండ్ శుక్ల శంకర్ గారితో చేసింది ఆయన అంతే ఆల్వేస్ ఫన్ గా ఉంటారు ఓకే సెట్ లో సో సమ్ టైమ్స్ ఆయన క్యారెక్టర్ ని తిడుతున్నారో ఓన్ చేసుకుని క్యారెక్టర్ లో తిడుతున్నారో తెలియదు రియల్ గా తిడుతున్నారు అర్థం కాదు కదా సీరియస్ అది మంచి ఫన్ జబర్దస్త్ లో చూపించిన ఫన్ అనేది రియల్ గా కూడా ఉంటుంది వాళ్ళు ఆల్వేస్ ఫన్ అండి పీపుల్ ఏదైనా సరే ఏది వెయ్యి సంథింగ్ దాని బిహైండ్ ఏదో ఒక ఫన్ డైలాగ్ ఉంటుంది స్పెసిఫిక్ గా ఒక మూమెంట్ చెప్పండి మాకు వాళ్ళది లైక్ శంభు శంకర్ వస్తే నాది చింతచేట్ ఐడియా ఉంటుంది కదా ఆ ట్రీ మీదకి ఎక్కే షార్ట్ ఉంటుంది ఎక్కి కూర్చున్నా ఈయన ఎక్కి రావాలి ఎవరు శంకర్ గారు ఎక్కి రాచ్చు నేసుకుని ఎక్కేశారు చెట్టు పట్టుకుని ఎక్కుంటూ రావాలి ఓకే ఆయన అందులో తిడతారు నన్ను ఒక సీన్ ఉంటుంది ఎలా ఎక్కేవి దిన్నపోతా సంథింగ్ ఏదో ఆయన యాక్చువల్లీ డైలాగ్ లేదు ఆయన అక్కడ ఓన్గా చేసే డైలాగ్ సో అదే అనుకున్నా ఏంటి డైలాగ్ లేదు ఎందుకు తిట్టాను నన్ను అంటే అది సీన్ లో చేసుకున్నాను సెట్ అయిపోయింది ఇంకా టైం ఫీల్ అనమాట ఉంటుంది ఆ హోల్ నుంచి కూర్చున్నాను అది చాలా హైట్ ఉంటుంది చెట్టు సో అదే ఫన్ అండ్ సుధీర్ గారు వాళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళతో అయితే ఒక సీన్ ఉంటుంది మాకు లైక్ అందులో నాది వన్ ఆఫ్ ద ప్రాసిక్యూటర్ క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ బట్ రియల్ గా తన ప్రాసిక్యూటర్ కాదు సో అక్కడ ఒక సీన్ ఉంటుంది వీళ్ళ సీన్ చేసేటప్పుడు ఎవ్రీ వన్ సెట్ లో అందరూ కూడా అది సీన్ అనుకోలేదు నవ్వుతానే ఉన్నారు డైరెక్టర్ అక్కడ నేను ఏంటంటే ఒక కాన్స్టెంట్ గా ఇలా ఈ పొజిషన్ లో స్టెబుల్ గా ఉండాలి ఈవెన్ ఐ కూడా బ్లింక్ చేయకూడదు వీళ్ళు వేసే జోక్ లో ఎలా ఉంటుంది ఐ బ్లింక్ చేయకూడదు స్మైల్ రాకూడదు అమ్మాయి చనిపోయింది ఒక పొజిషన్ లో ఇంకా అసలు డైరెక్షన్ ఏమో కట్ చెప్పు నవ్వును ఎంత నవ్వుకుంటావు అదే అయితే ఫన్ మూమెంట్ అండ్ చాలా టిపికల్ మూమెంట్ ఓకే చూసాం మేము కూడా మీరు ఎలా ఉండిపోతారు కదా ఓకే ఓకే తెలుసు తెలుసు ఇంకా ఈ సుధీర్ గారు చేస్తుంటే బ్యాక్ గ్రౌండ్ ఏమో శ్రీను అండ్ రామ్ ప్రసాద్ గారు ఇద్దరు కామన్ గా నాన్ స్టాప్ జోక్స్ వేసేవారు ఓకే వాళ్ళకి అది టీం కలవాడు కదా సో ఇంకా టీం అందరు నవ్వి మరి కంట్రోల్ చేసుకుంటా చాలా టైమ్స్ నవ్వేశాను కూడా నేను నాకు ఇంకా షార్ట్స్ మీద షార్ట్స్ అట్లా టైక్స్ మీద టైక్స్ ఓకే వీళ్ళతో అయితే మీరు బాగా ఎంజాయ్ చేశారు మూవీ మంచి ఎంజాయ్ అంటే ఫన్ ఫన్ ఫ్యాక్టర్స్ బాగుంది ఓకే అండ్ ఇప్పుడు కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మేడం ఉన్నాయండి యాక్చువల్లీ టూ మూవీస్ ఉన్నాయి మన తెలుగులోనే సో ఆల్రెడీ ఎర్రచీర ఎప్పటి నుంచో ప్రమోషనల్ స్టార్ట్ చేసుకున్నారు పాపం సమ్ రీజన్స్ మధ్యలో కరోనా ఇవన్నీ రీజన్స్ వల్ల షూట్ బ్యాలెన్స్ ఉండి కాంబినేషన్ డేట్స్ అడ్జస్ట్ అవ్వక ఫైనల్లీ ఫినిష్ చేసుకున్నారు టీమ్ అంతా ఇప్పుడు సీజీ నడుస్తుంది ప్లానింగ్ రిలీజ్ కు ఉంది ఒక అంటే ఈ ఇయర్ లోనే రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు ఐ థింక్ డిసెంబర్ అన్నట్టు అన్నారు డైరెక్టర్ ఇంకా అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయలేదు సో అదొకటి ఉంది ఇంకో మూవీ ఒకటి ఉందండి తెలుగు వన్ ఏ గులాబీ అని అది ప్లాన్ చేస్తున్నారు రిలీజ్ కి ఇది కాకుండా తమిళ ప్రాజెక్ట్ ఒకటి ఉంది తమిళ్ చేస్తున్నాను అది ప్లాన్ అంటే ఓన్లీ తెలుగులోనే కాకుండా అదర్ లాంగ్వేజెస్ లో తమిళ కూడా చేస్తాను మీకు వచ్చా మేడం తమిళ్ అస్సలు రాదండి తమిళ్ అంటే ఫ్యూ వర్డ్స్ మునాడి పినాడి సంథింగ్ మేనేజబుల్ తమిల్ ఓకే మేనేజ్ చేసేదాన్ని తమిళని ఇప్పుడు వాళ్ళు ఒక పెద్ద పేపర్ ఇస్తారు మేడం డైలాగ్ మీరు ఎలా చెప్తారు అంటే ఇప్పుడు వాళ్ళు ఇస్తారు మనకి తంగ్లీష్ ఏదో ఉంది కదా తమిళ్ ఇంగ్లీష్ లో రాసిస్తారు సో అది మనం చెప్పడమే ఓకే ఓకే అంటే ఫస్ట్ నేను ఏంటంటే తెలుసుకునేదాన్ని మీనింగ్ అంటే సిచ్యువేషన్ ఏంటి ఆ మీనింగ్ ఏంటి చెప్పింది అండ్ నా హెయిర్ స్టైలిష్ ఆంటీ ఉన్నారు ఒక ఆంటీ శ్యామల ఆంటీ అని అండ్ అలాగే నా అసిస్టెంట్ సీను అన్న మేకప్ ఆర్టిస్ట్ మాధవ్ అన్న వీళ్ళకి తమిళ్ తెలుసు వాళ్ళ త్రూ కూడా మేనేజ్ చేసుకున్నాను మేడం ఎన్ని చేశారు మేడం తమిళ్ వన్ ప్రాజెక్ట్ చేశానండి ప్రీవియస్ అయితే తమిళ్ అంటే కొంచెం కమర్షియల్ యాడ్స్ చేశాను తమిళను బెంగళూరులో అంటే కన్నడలో కమర్షియల్ సాడ్స్ లైక్ సారీస్ ఈ కైండ్ ఆఫ్ జ్యువెలర్స్ చేశాను ఒకటి హెయిర్ ఆయిల్ యాడ్ ఆల్సో హిందీ చేస్తున్నాను ఓకే ఇప్పుడు మీకు ఒక ఒక రోల్ ఉంటుంది కదా డ్రీమ్ రోల్ నాకు ఇది చెయ్యాలి ఇన్ ఫ్యూచర్లో అనేసి ఏమన్నా ఉందా ఇస్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి చెప్తున్నాను నా డ్రీమ్ రోల్ అయితే అంతులేను కదా మీరు చూసారా అసలు విన్నారా ఓకే విని ఉండరు విన్నాను బ్లాక్ అండ్ వైట్ జయప్రదగా చేశారు డైరెక్షన్ ఐ ఓకే సో అది ఒకటి ఉంది నా డ్రీమ్ రోల్ అది చాలా ఇష్టమైన రోల్ ఈవెన్ మూవీ ఇప్పటికొచ్చినా సరే నేను చూస్తాను మూవీ అంతలేను కదా అందులో కమల్ హాసన్ గారు అండ్ రజనీకాంత్ గారు కూడా ఉన్నారు షీఈ్ ద మెయిన్ ఫీమేల్ సెంట్రిక్ అది ఒకటి అండ్ నరసింహ మూవీలో రమ్య గారు గారు క్యా దట్ రోల్ సో ఆమె క్యారెక్టర్స్ చూస్తే యాజ్ ఏ అమ్మవారి కింద సెట్ అవుతారు బ్యూటీ క్వీన్ ఒక ఉమెన్ కంప్లీట్ ఉమెన్ అండ్ ఒక విలన్ లేడీ విలన్ సో ఇప్పుడు వచ్చి ఎవరు బీట్అట్ చేయలేదు ఆమె క్యారెక్టర్ ఇప్పుడు కూడా స్టిల్ నా మన క్యారెక్టర్ గురించి డిస్కస్ చేసిన అంటే రీప్లేస్ ఎవరు రాలేదు పోటీ పోటీ పడి నటించారంట అప్పుడు రజనీకాంత్ లవ్ దట్ క్యారెక్టర్ అది చాలా ఇష్టం ఉండేది ఓకే ఎవరైనా పెద్ద హీరోల్ని కలిసారా మేడం మామూలుగా కలిసానండి ఓకే వాళ్ళ మన కాంప్లిమెంట్స్ యా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి అంటే నేను ఒకసారి బాలకృష్ణ గారిని కలిసాను ఓకే ఎస్ గుడ్ కాంప్లిమెంట్ ఇచ్చింది ఆయన ఎలా ఉంటారు మేడం పర్సనల్ గా చాలా మంచి పర్సన్ అని అందరూ భయపడతారు బాలకృష్ణ గారి లైక్ అంటే ఆయన ఒక చిన్న పిల్లల మెంటాలిటీ చాలా జోయల్గా ఉంటారు అట్ ద సేమ్ టైం కోపం వస్తే కూడా అలాగ సి ఇప్పుడు అంతే కదా చిన్న పిల్లలకు చిన్న పిల్లలు ఉన్న చెప్పి మంచిగా ఉంటారు ఈవెన్ ఏదైనా మనం హర్ట్ చేస్తే కోపడతారు కదా ఆయన మెంటాలిటీ కూడా అంతే బట్ నాది కూడా అదే మెంటాలిటీ అవునా కానీ చాలా అంటే చాలా అసలు చెప్పడానికి రావట్లేదు సూపర్ పర్సన్ అండి ఆయన బయట చూడడానికి అది ఆయన చాలా సీరియస్ అమ్మో తిడతారు అది ఇది అనేది చాలా చెప్తారు నా వరకు నేనైతే ఫేస్ చేయలేదు అండ్ చాలా మంచి పర్సన్ అండ్ మహేష్ బాబు గారు ఆల్సో చాలా మంచిగా ఉంటారు ఓకే ఎన్టీఆర్ గారిని ఒక్కసారి మీట్ అయ్యాను టెంపర్ టైమ్ లో మీట్ అయ్యాను ఆయన కూడా చాలా మంచిగా ఉన్నారు చాలా ఫ్రీగా ఉంటారు ఫ్రీగా ఉన్నారు ఇంకా వెంకటేష్ గారు జోయల్ గారు ఉన్నారు అని చెప్పేసి గోపాల గోపాల టైం సెట్ లో నేను కలిసాను పవన్ కళ్యాణ్ గారు అయితే వెరీ సైలెంట్ ఆయన చిరంజీవి గారిని ఎప్పుడు మీట్ కాలేదు నాగార్జున గారిని ఒకసారి మీట్ అయ్యాను ఓకే సో గడచిని ఆయన ఆయనకు కూడా చాలా మంచి పర్సన్ ఓకే అంటే ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది ఉంటుందండి నాకు ఆయన ఎక్స్పీరియన్స్ సో అంటే నేను ఒకటే ఇంట్రెస్ట్ మనం మంచిగా ఉండే ఇన్సైడ్ మనకి అంత మంచిగా అనిపించింది అనుకో ఆపోజిట్ పర్సన్ కూడా మనకు మంచిగానే కనిపిస్తారు సో డిపెండ్స్ ఆన్ మై మైండ్ సెట్ మనం డిస్టర్బ్డ్ మైండ్ తుంటే ఆపోజిట్ వాళ్ళు కూడా అలానే ఉంటారు మనకి రైట్ అంతే ఇది ట్రస్ట్ చేస్తారు లేదా మీరు నేనైతే బాగా ట్రస్ట్ చేస్తాను అండ్ ఇప్పుడు రమ్యకృష్ణ కృష్ణ గారు అది అదేమంటారు నర్సింగ్ అది కావాలి అంటున్నారు కదా ఆ రోల్ ఇప్పుడు కమింగ్ అలాంటి రోల్స్ వస్తే చేస్తారా డెఫినెట్లీ హీరోయిన్ కాదు పక్క మొత్తం విలన్ విలన్ నెగిటివ్ క్యారెక్టర్ అసలు ఓకే చేస్తానండి షూర్ గా షూర్ గా ఓకే చూసుకోండి డైరెక్టర్స్ అయితే ఒక మంచి నీలాంబరిని క్రియేట్ చేసేయండి అండ్ ఇప్పుడు ఇప్పటిదాకా ఫన్ అయిపోయింది మేడం ఇప్పుడు కొంచెం సీరియస్గా ఏంటంటే ఇప్పుడు తెలుగు హీరోయిన్స్కి అంటే తెలుగు అమ్మాయిలకి ఇండస్ట్రీలో చాలా అవకాశాలు తక్కువ అంటారు కదా అవునండి సో దాని గురించి చెప్పండి మేడం అసలు అది కరెక్ట్ అండి ఫ్యాక్ట్ ఎందుకంటే తెలుగు గర్ల్స్ అంత త్వరగా రావు మనకి ఇక్కడ ఓకే ఆల్రెడీ వచ్చినవి ఏవో చేసి ఉంటాం మేము అవి ఇంకొక పెద్ద మూవీస్ కి వెళ్ళాలి ప్రమోట్ అవ్వాలి అనుకునేటప్పుడు ఆల్రెడీ అమ్మాయి చిన్న మూవీస్ చేసింది జట్టు సమ్ మూవీస్ హిట్ అవుతాయి ఫట్ అవుతాయి చెప్పలేం మనం నచ్చి మంచిగా అవుతుందనే చేస్తాం అన్ని మూవీస్ ఈవెన్ పెద్ద మూవీస్ ఆల్సో కూడా అంతే కదండి సూపర్ డూపర్ హిట్ అవుతాయి అనుకున్నవి డిజాస్టర్ అవుతాయి ఇది అంతే సో అంత త్వరగా మన వాళ్ళని తెలుగు అమ్మాయిలని పుల్ అప్ ఇవ్వరు ఇక్కడ సో ఈ అమ్మాయి కనుక వేరే లాంగ్వేజ్ కి వెళ్ళి అక్కడ అయితే తమిళ్ ఆర్ కన్నడ అ అనేది బిగ్ మ్యాటర్ ఆఫ్ కోర్స్ వెళ్ళి అమ్మాయి సక్సెస్ అయ్యి కొంచెం ఏదన్నా ఉంది అనిపిస్తే అప్పుడు మన వాళ్ళు ఛాన్సెస్ ఇస్తారు ఓకే ఫ్రాంక్లీ అంటే ఇక్కడ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ మార్క్ ఉంటుంది ఆల్రెడీ తెలుగు అమ్మాయి చిన్న మూవీస్ చేశారు వద్దులే మళ్ళీ మన బ్రాండ్ ఇమేజ్ అనేది తగ్గిపోతుంది అన్నదైతే ఉంది నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం నాకు ఆయన ఎక్స్పీరియన్స్ ప్రకారం సమ్ తెలుగు గర్ల్స్ ఫస్ట్ ఫస్ట్ పెద్ద మూవీస్ చేసి ఉండొచ్చు లైక్ బేబీ వైష్ణవి గారు బేబీ మూవీ సారీ అమ్మాయి త్వరగా రాలేదు వైష్ణవి గారు ఇంకెవరు ఉన్నారు ఇంకో అమ్మాయి తెలుగు అమ్మాయి ఎవరు అమ్మాయి రీసెంట్ శ్రీలీల గారు తను కూడా ఫస్ట్ ఆల్రెడీ చేసి ఉన్నారు తను ఆల్రెడీ తమిళ కన్నడ ఏమో చేసి ఉన్నారు క్లిక్ అవ్వలేదు అమ్మాయి శ్రీల గారు అంటే చెప్తున్నా ఎవ్రీ వన్ కామన్ ఫస్ట్ మూవీ కూడా మన తెలుగులో క్లిక్ అవ్వలేదు అమ్మాయి రైట్ ధమాకా నుంచి అమ్మాయికి సపరేట్ లోకి వెళ్ళిపోయింది అమ్మాయి అసలు ఎందుకంటారు ఈ వివక్ష అనేది తెలుగు అమ్మాయిలకే సపరేట్ గా ఎందుకు ఇప్పుడు ఆడియో ఫంక్షన్స్ అయితే హీరోస్ అందరు చెప్తారు తెలుగు అమ్మాయిలు రండి సక్సెస్ అవ్వండి మేము మీరు ఇవ్వండి మాకు తెలుగు అమ్మాయిలు వస్తున్నాం ఇవ్వండి అండ్ ఇంకొకటి ఏంటంటే తెలుగు అమ్మాయిలు అనేటప్పుడు కొంచెం ఎక్స్పోజింగ్ కి భయపడతారు కొన్ని కొన్ని సీన్స్ కి భయపడతారు అని అంటారు సో ఇప్పుడు పెద్ద మూవీస్ లో ఏం సీన్స్ ఏం లు ఉన్నాయండి ఫ్రాంక్లీ చెప్పాలంటే ఎంత వరకు నీడు ఉందో అంతవరకు చూపిస్తున్నారు ఇప్పుడు మనకి అర్జున్ రెడ్డి ఇవి ఇవి అంటే అవి వేరే లెవెల్లో ఉంది జస్ట్ లిప్ లాక్లో అది ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చిన పెద్ద మూవీస్లో ఎందులో లిప్ లాక్స్ లేవు అంతేదిగా అంత ఓవర్ ఎక్స్పోజింగ్ లేదు ఇంటి సీన్స్ సీన్సే లేవు సో ఇంకెందుకు భయపడతారు తెలుగు గర్ల్స్ ఇఫ్ ఇన్ కేస్ అలాంటివి ఉన్నా మనకి పిక్చరైజేషన్ ఉంటుంది కదా చూపించే వే వే ఉంటుంది సో దాన్ని నువ్వు చాలా రొమాంటిక్ బ్యూటిఫుల్ వేలో చేయొచ్చు వల్గారిటీ వేలో కూడా చేయొచ్చు జస్ట్ ఒక ఫైన్ లైన్ ఉంటుంది మనకి అది క్రాస్ అయి వెళ్తే ఒక బ్యూటిఫుల్ రొమాన్స్ కనిపిస్తుంది అది క్రాస్ అయ్యి కిందకి వస్తే బల్గారిటీ వస్తుంది సో చెయ్యము తెలుగు అమ్మాయిలు అనేటప్పుడు చెయ్యరు టైంకి ఉండరు ఈ మార్క్ ఉంది బట్ ఎవరో ఒకరిద్దరు వల్ల అయ్యింది అని అందరినీ అదే మార్క్ పెట్టకూడదు కదండి వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చి చూడాలి కదా ఇచ్చి చూస్తేనే కదా తెలుస్తుంది మనకి సో ఒక డైరెక్టర్ అదే అన్నారు నన్ను ఐ థింక్ నేను పేరు రివ్యూల్ చేయదలుకోలేదు ఏంటి కారుణ్య మీరు అసలు ఫ్రీగా ఉండరంట నాకు ఆ టాక్ వినిపించింది ఫ్రీగా మాట్లాడరంట చాలా రిజర్వ్గా కూర్చుంటారంట సెట్లో అది అని అన్నారు బట్ మీరు అలా లేరే చాలా ఫ్రీగా జెన్యున్గా ఐ మీన్ చాలా జోయల్గా మూవ్ అవుతున్నారు అన్నారు నేను అప్పుడు అదే చెప్పాను డైరెక్ట్ సార్ మనం వర్క్ చేస్తేనే కదా తెలుస్తుంది మనం ఏంటి అనేది సో చాలామంది వాళ్ళకి నేను అలా అనిపించానేమో ఇప్పుడు మీరే అంటున్నారు కదా సో మీకు ఎలా అనిపించాను సో ఎవరితోనే ట్రావెల్ చేస్తేనే మనం ఏంటనేది మనకు అర్థం అవుతుంది తెలుసు అని చెప్పాను యా దట్స్ అ కరెక్ట్ యు ఆర్ వెరీ జూయల్ అండ్ చాలా బాగా కలుస్తున్నావు అందరితోని మాట్లాడుతున్నావు నిన్న సో అది ఇంకొకటి మేడం ఇప్పుడు ఒక హీరోయిన్కి కానీ ఎవరికైనా ఆర్టిస్ట్ కి ఒక డైరెక్టర్తో ఏమైనా చిన్న ఇష్యూ అంటే కొంచెం గట్టిగా మాట్లాడి ఇలాంటివి చేస్తే ఆ ఇంపాక్ట్ అనేది మొత్తం అంతా ఉంటుంది యా సమ్ టైమ్స్ ఉంటుందండి సో ఇప్పుడు డైరెక్టర్గా చెప్పింది చేయకపోయినా ఆయన చెప్పింది సమ్ సమ్ టైమ్స్ మనం ఏమైనా వాయిస్ కొంచెం రేస్ చేసినా ఇంపాక్ట్ పడుతుంది డెఫినెట్లీ పడుతుంది ఆ సీన్స్ మీద ముందే పడుతుంది మల్టిపుల్ టేక్స్ అవుతుంటాయి ఊరికూరికి షౌటింగ్ అవుతుంటది అది నేను ఒకసారి ఫేస్ 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 చేశాను చేశాను ఆల్సో మీరు కూడా నేను బట్ ఏమి రివీల్ చేయను మూవీ నేమ్ గానీ డైరెక్ట్ నేమ్ ఎందుకు ఏదో ఫేస్ చేశాను తర్వాత ఆయనే రియలైజ్ అయ్యారు డైరెక్టర్ ఎండ్ ఆఫ్ ది మూవీలో సారీ అయింది ఎవ్రీథింగ్ నడిచింది ఓకే అంటే ఇప్పుడు ఈ డైరెక్టర్ నుంచి మిగిలిన డైరెక్టర్స్ కూడా ఈ టాక్ అనేది వెళ్తుంది అంటారు బట్ తర్వాత రియలైజ్ అవుతారు వాళ్ళు చూసుకుని చేసిన తర్వాత నాతో వర్క్ చేశాక నోనో అమ్మాయి ఇలా చెప్పారు ఇది కదే నేను విన్నాను కూడా ఒక అంటే మా అంకుల్ తెవరే చెప్పారంట అంకుల్ అన్న ఏంటి ఇలా టాక్ స్ప్రెడ్ అయింది నీ గురించి అన్నారు అది టాకే కదా అంకుల్ మీరే అంటున్నారు కదా ఆ టాక్ అలాగే నడుస్తుంది నడవనియండి వచ్చి వర్క్ చేస్తే తెలుస్తుంది ఏంటి అనేది లేకపోతే ఉంటుంది అంటే కొంచెం ఒక మార్క్ ఉంది అండి నాకు ఈ ఓ పిల్ల ఫైర్ బ్రాండ్ అన్న మార్క్ ఉంది నేను ఫ్రాంక్లీ చెప్తున్నా కెమెరా ముందు అమ్మో ఓ పిల్ల ఫైర్ బ్రాండ్ అంతా త్వర నేనే అండి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను లేదన్నా సరే ఫస్ట్ తెలుసుకుంటాను ఈవెన్ మూవీ అన్నా ఏదైనా సరే ఈవెన్ కాస్ట్యూమ్స్తో సహా నేను ఫస్ట్ మీరు ఏ కాస్ట్యూమ్స్ యూస్ చేద్దామనుకున్నాను ఇప్పుడు ఏమన్నా మీకు ఉన్నాయి స్పెషల్ కాస్ట్యూమ్స్ ఉన్నాయి లైక్ టూ పీస్ బిక్నీ ఉంది ఈ సీన్స్ ఉన్నాయి ఇంటి సీన్స్ ఉన్నాయి లేదంటే లిప్ లాక్లు ఉన్నాయి అవి ఏమన్నా ఉన్నా ఫస్ట్ చెప్పేశాయండి నాకు నేను చేయడానికి విల్లింగ్గా ఉన్నానంటే నేను చేస్తానండి అని చెప్పి నేను చేస్తాను మనం ఫర్దర్ స్టెప్ ఫార్వర్డ్ అవ్వచ్చు అవి మీరు హైడ్ చేసి నాకు స్టోరీ అంతా నెరేట్ చేసి మనం ఆన్ సెట్స్కి వెళ్ళాక నాకు ఈ సీన్ చేసి పెట్టాలి మీరు ఇలా వెయ్యాలి డ్రెస్సింగ్ అంటే నా కాదండి ఎందుకంటే మీరు ముందే చెప్పి ఉంటే నాకు నేను ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటాను దట్స్ ఫైన్ నాకు సెట్ అవుతుంది నా పర్సనాలిటీకి సూట్ అవుతుంది ఓకే నేను చేస్తాను అని వెళ్తాను నేను వీళ్ళు ఏం చెప్పుకున్నా ఆన్ ద స్పాట్ చెప్తే ఎలా ఉంటుంది నేను అది ఫేస్ చేశాను రీసెంట్లీ మనకి పఠాన్ రిలీజ్ అయింది సో వేరింగ్ టూ పీస్ బికినీ దీపిక గారు రైట్ డైరెక్టర్ అన్నారు లైక్ ఆయన గా తీసుకొచ్చి నేను మీకు కొంచెం ఫ్యూచర్స్ ఉంటాయి మీ ఐలో అది వీల్ ప్లాన్ ఆ కైండ్ ఆఫ్ బికినీ అండి టూ పీస్ కైండ్ ఆఫ్ సి అండి తన బాలీవుడ్ యాక్ట్రెస్ దట్ టూ జీరో సైజ్ గర్ల్ ఐఎమ్ నాట్ జీరో సైజ్ గర్ల్ నేను సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ సో నా ఫిజిక్ కి ఐ వేరింగ్ వన్ పీస్ లైక్ స్టోల్ వస్తుంది మీ కైండ్ ఆఫ్ ప్లాన్ చేయండి దట్ టు మిట్ అయ్యే వరకు వేరింగ్ దట్ వన్ బట్ మీ టూ పీస్ అంటే నా ఫిజిక్ బాగోదు స్క్రీన్ కి చాలా అక్వర్డ్ గా ఉంటుంది నేను చేయలేను అది కూడా ఎప్పుడు చెప్తున్నారు ప్లానింగ్ ఫర్ ఫోటోషూట్ ఫోటోషూట్ అయిన తర్వాత అది చెప్తారు ఓకే సో ముందు చెప్పాలి కదా నేను అదే అన్నాను మీరు ముందు చెప్పుంటే నా టైం వేస్ట్ అవ్వదు మీ టైం వేస్ట్ అవ్వదు ఇంతవరకు వచ్చిన తర్వాత చెప్తే ఎలా అంటే చేసేస్తాను అనుకుంటున్నారా అండ్ సో సారీ అండి నేను ప్రాజెక్ట్ నుంచి పీట్ అయిపోతున్నాను అని చెప్పి వచ్చేసాను ఓకే సో ఇదేమి నాకు అంటే నేను చేసింది ఏమీ అంటే వాళ్ళు ఈగో అనుకోవచ్చు నాకు యాటిట్యూడ్ అనుకోవచ్చు లైక్ దట్ నాకంటూ ఒక ప్రిన్సిపల్స్ ఉంటాయి సో నేను ఇంతవరకే చేయగలను నాది బౌండరీస్ సో ఆ బౌండరీస్ క్రాసి నేను స్టెప్ తీసుకోలేను ఇఫ్ ఇన్ కేస్ తీసుకుందామంటే ఏమైనా బిగ్ అచీవ్మెంట్ అయ్యండి పెద్ద ప్రొడక్షన్ అయి ఉండాలి పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ ఇవి ఉన్నా మనం చేసిన ఇప్పుడు చిన్న మూవీస్ లివ్ నుంచి మనం అన్ని చేస్తే ఎలా ఉంటుంది డిగ్రేడ్ యాక్టర్స్ అయిపోతాం రైట్ అవునా కాదండి ఫ్రాంక్లీ చెప్తున్నాను సో చూసుకోవాలి కదా మనం ఉన్న సీన్ ఏంటి మనం చేస్తున్నది ఏంటి ఓకే ఇది నీడు ఉందా ఇప్పుడు ఒకటి వచ్చిందిలేండి అవసరం ఉన్నా లేకపోయినా లిప్ లాక్స్ ఉన్నాయి మేడం ఇంటి సీన్స్ ఉన్నాయి మేడం ఎక్స్పోజింగ్ ఉంది మేడం ఫుల్ బ్యాక్ కావాలి నేను సినిమాలు తీస్తున్నారా నాకు అర్థం కాకపోతే వేరే మూవీస్ ప్లాన్ చేస్తున్నారా ఇదే సో ఓటీటీకి చేసుకోండి నేను కాదనట్లేదు ఓటీటీ కూడా ఫ్యామిలీతో చూస్తున్నా కొన్ని ఓటీటీస్లో లో వచ్చిన సిరీస్ చాలా మంచిగా ఉన్నాయి రైట్ కంప్లీట్ ఫ్యామిలీ అంతా చూసేటట్టు ఓటీటీ అంటే అని అదే కాదు ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేస్తే ఎవరికి ఏం రాదు కావాలంటే వాళ్ళే చూసుకోవచ్చు వెనక్కి ముందు వెనక్కి ముందు పెట్టుకుని మరీ చూసుకోవచ్చు ఫ్రాంక్లీ టెల్లీయా సో కొంచెం హాష్ గా అనిపించవచ్చు ఐఎమ్ సో సారీ నేను ఎవరిని హర్ట్ చేయడానికి చెప్పట్లేదు దట్స్ మై ఇంటెన్షన్ అనేది నేను చెప్తున్నాను అంతే అంతే మీరు జెన్యున్గా గా చెప్తున్నారు మీరు సరే చెప్పాను కదా వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇండస్ట్రీలో ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ సెట్ డెఫినెట్లీ మరి స్ట్రైట్ ఫార్వర్డ్ మీరు అన్నారు కదా నా దగ్గరకు వచ్చిన వాటిలో అండ్ చూసింగ్ ఏదొస్తే అది చేసుకుంటే కూడా వెళ్ళట్లేదండి చాలా చూస్ గా వెళ్తున్నాను అంటే ఒక మూవీ చేశాను అనుకో అందరు కూర్చుని చూడాలి నాకు ఫ్యామిలీ అంతా ఇప్పుడు రెబ్డీ చేశాను నేను చేసినప్పుడు మా వాళ్ళు కొంతమంది చూసారు కజిన్ వాళ్ళు ఏంటి నువ్వు అసలు ప్రోమో చూస్తే ఫుల్ ఆఫ్ కంటెంట్ ప్లస్ 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 సో మా ఉంటారు కదా అది ఫ్యామిలీతో అందరు కలిసి చూడలేరు రేఫ్ సో చూసారు కొంతమంది ఆడియన్స్ కి నచ్చుతుంది ఒక జోనర్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు నన్ను చాలా మంది క్వశ్చన్ చేశారు ఏంటి ఇప్పుడు దాకా నీది వెళ్ళింది ఈ ప్యాటర్న్ సడన్గా నువ్వేంటి అంత బోల్డ్కి వెళ్ళిపోయావు అంటే నువ్వు అంతా బోల్డ్ చేయలేదు బికాస్ ఆఫ్ సిరీస్ అంతా గా ఉంది కదా సీన్స్ వరకు అంటే సో అది యాక్చువల్లీ కాన్సెప్టే డ్రగ్ కాన్సెప్ట్ అది సో ఇంకా దానికి అది కావాలి ఏం చేయలేరు సో అందుకని డైరెక్టర్ వే అది వెళ్ళారు నా వరకు నేను చూసుకున్నాను ఈస్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అనిపించింది అదే చెప్పుకుంటూ వెళ్ళాను మిగిలిన వాళ్ళు చేశారు అనేది వాళ్ళ విల్లింగ్ అది సో మంచి టాక్ అయితే వచ్చింది అంటే కానీ బట్ ఫ్యామిలీతో చూడలేము కదా అందరం కలిసి అని అందుకనే మీకు ఎయిటీన్ ప్లస్ ప్లస్ అని మేము చెప్తాము సో మేడం అసలు ఇదంతా పోవాలి ఈ తెలుగు అమ్మాయిల మీద వివక్ష పోవాలంటే అసలు ఎలాంటి మార్పు రావాలంటారు అంటే ఇంతకు ముందే ఈ శ్రీరెడ్డి వీళ్ళందరూ కూడా చాలా చేశారు అమ్మో శ్రీరెడ్డి గారి గురించి వద్దండి బట్ చేసింది హెల్దీగా చేసి ఉంటే బాగుండేదండి అదొకటి చాలా మైనస్ అయింది రైట్ తెలుగు గర్ల్స్ కి సో ఆమె చేసింది నేను కాదనట్లేదు ఓకే తెలుగు గర్ల్స్ వైపు స్టాండ్ తీసుకున్నారు ఆమె చేశారు అది బట్ హెల్దీ అయి ఉంటే సో తెలుగు గర్ల్ కి అనేది రెస్పెక్ట్ వేరే లెవెల్లో ఉండేది ఆమె చేసిందంతా చాలా అన్హెల్దీ వేలో చేసింది రైట్ ఇప్పుడు ఒక తెలుగు అమ్మాయి నువ్వు సో టాప్లెస్ కూర్చోకర్లద్దు ఇష్టం వచ్చిన బ్యాడ్ వర్డ్స్ వాడక్కర్లద్దు ఇప్పుడు మనం ఒకరిని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసాం అనుకో సి మనం ఇలా చూపిస్తాం ఎవరినన్నా టూ ఫింగర్స్ వాళ్ళ వైపు చూపిస్తాయి రిమైనింగ్ త్రీ ఫింగర్స్ మనల్ని మనల్ని చూపిస్తాయి అంటే ఫస్ట్ నువ్వేంటి అనేది నువ్వు చూడు ఎదుటోళ్ళని నువ్వు బ్లేమ్ చేయాలంటే ఫస్ట్ నువ్వు చూసుకో చూసుకుని వాళ్ళని బ్లేమ్ చేయి అని ఉంటుంది అమ్మాయి చాలా అన్హెల్దీ చేశారు అక్కడ నుంచి తెలుగు గర్ల్స్ మీద ఇంకా నెగిటివిటీ పెరిగిపోయాయి అవునా రైట్ ఎందుకంటే అమ్మో ఎందుకు వచ్చింది వీళ్ళని పెట్టుకోవడం పెట్టుకున్నా కాని మళ్ళీ చెప్పింది చేయలేదు అనుకో వీళ్ళతో తలకాయ నొప్పి అదేదో వేరే లాంగ్వేజ్ నుంచి తెచ్చుకుని మనమే తంటాలు పడదాం అన్న మార్క్ అయితే ఒకటి వచ్చింది అదే చెప్తున్నా అమ్మాయి చేసింది హెల్దీ చేసి ఉంటే ప్లస్ అయ్యిందండి అన్హెల్దీ గురించి తెలుగు గర్ల్స్ అంటే ఇంకా వీళ్ళు భయపడేటట్టు చేశారు ఓకే మళ్ళీ వీళ్ళు కూడా మన మీద పడితే ఏమవ్వాలి సో ఇలాగే ఇంకో శ్రీరెడ్డి గారిలో తయారయ్యారని ఎవరంట ఇప్పటికి పిచి పిచ్చిగా అవుతుంది సీ తర్వాత అమ్మాయి కామప్ అయిపోయింది ఏమైంది అంత చేసింది ఎక్కడ కనిపించట్లేదు రైట్ ఇప్పుడు కూడా స్టీల్స్ మేబీ ఓ వర్డ్స్ యూజ్ చేస్తారు ఎందుకు వచ్చిన థింగ్స్ ఆ బ్యాడ్ వర్డ్స్ కాంట్రవర్సీ అవ్వాలి ఫేమ్ రావాలి అంటే అదొకటే నా జోన్ అండి కాదు కదా అండ్ ఇప్పుడు ఈ మూవీస్ మీద కాకుండా సీరియల్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంది కదండి అంటే ఇప్పుడు చాలా మట్టుకు బెంగళూరు నుంచి నార్త్ నుంచి అంటే సీరియల్స్ అనేది తెలుగు గర్స్ వెళ్ళట్లేదండి అంత త్వరగా ఓకే మన వెళ్ళట్లేదు అంటారా అంత త్వరగా వెళ్ళట్లేదు వాళ్ళు ఎక్స్ అయిపోయి ఉన్నారు సో బెంగళూరు వాళ్ళు ఏంటంటే చాలా ఫాస్ట్ గా వస్తుంటారు మన ఇండస్ట్రీ ఏంటంటే ఫస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉండేది దిస్ బాలీవుడ్ నెంబర్ టాలీవుడ్ ఈ సెకండ్ ప్లేస్ బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాం మనం ఎక్కడ వెళ్ళిపోయింది సో హ్యూజ్ మార్కెట్ మనది వెరీ హ్యూజ్ మార్కెట్ అండ్ పేమెంట్స్ బడ్జెట్స్ వైజ్ కూడా చాలా హ్యూజ్ ఉంటుంది సెకండ్ ప్లేస్ లో ఉంటుంది మనం కంపేర్ టు బాలీవుడ్ తో పేమెంట్స్ కానీ సో రిమైనింగ్ కన్నడ అంటే ఆ ఇండస్ట్రీని నేను తక్కువ చేసి చెప్పట్లేదు కంపేర్ టు మన ఇండస్ట్రీకి చెప్తే కొంచెం అక్కడ అనేది కాస్ట్ కట్లు ఇవన్నీ ఉంటాయి సో వన్స్ మన తెలుగు నుంచి కాల్ వచ్చేటప్పటికి దట్స్ వై అందుకే అంత ఫాస్ట్ వస్తున్నారు ఓకే మన తెలుగు గర్ల్స్ ఏంటంటే సీరియల్స్ మనకి తెలుసు ఇప్పుడు మనమే ఇక్కడ తెలుగు కాకుండా వేరే లాంగ్వేజ్ లకి వెళ్ళి చేస్తుంటాం వాళ్ళు అలాగే ఈ లాంగ్వేజ్ వస్తే చూస్తున్నారు ఎక్కడ ఫేమ్ దొరుకుతుందో తెలియదు కదా అది కొంతమంది తెలుగు గర్ల్స్ చేస్తున్నారు కానీ అంత విల్లింగ్ గా అంటే చేస్తున్నారు బట్ సైడ్ క్యారెక్టర్స్ అవి ఇవి చేస్తున్నారు తప్ప మెయిన్ రోల్ చేయట్లేదు అన్నది ఒక వాదన తెలుగు గర్ల్స్ ఎవ్వరు లేరండి మోస్ట్లీ అనే అంటే ఈ మధ్య చాలా గొడవలు కూడా ఆ మధ్య అయినాయి కదా మేడం అందులో అయితే ఇండస్ట్రీలో కూడా అంత తెలుగు వాళ్ళే ఉండేవారు కదా సీరియల్స్ లో కూడా మనకి హీరోయిన్స్ కూడా అంత తెలుగు వాళ్ళు ఇక్కడ నుంచి నార్త్ కి ఇంపోర్ట్ కూడా అయ్యారు మన వాళ్ళు మధ్య ఒక ధర్నా కూడా ఏదో చేసే సీరియల్ ఆర్టిస్ట్ అందరూ కూడా మీరు బయట నుంచి తీసుకొచ్చేస్తున్నారు డబ్బింగ్ సీరియల్స్ పెడుతున్నారు మా బా పరిస్థితి ఏంటి లాంగ్ బ్యాక్ అనుకుంటారు గురించి ఎందుకంటే అప్పుడు హిందీ సీరియల్స్ బాగా ఫేమస్ అయినాయి మనకి బాగా చూసేవారు ఏంటంటే ఆ హిందీ సీరియల్స్ ఎక్కువ ఫ్యామిలీ ఇంట్రాక్షన్స్ ఉంటాయి మన తెలుగు సీరియల్స్ లో కొంచెం నెగిటివ్ ఎక్కువ నెగిటివ్ ఇంట్రాక్ట్ అయ్యి బాగా పీపుల్ ఇప్పుడు కూడా చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు కూడా అలాంటిది ఏం లేదంటారు అయితే ఐ థింక్ లేదని అనుకుంటున్నాను ఇప్పుడు సాఫ్ట్ గా ఉంది అని అనుకుంటున్నాను నేను ఓకే అయితే సీరియల్స్ మట్టుకైతే అమ్మాయిలు తెలుగు అమ్మాయిలు ఓకే బట్ హీరోయిన్స్ సినిమాల మట్టుకైతే తెలుగు సీరియల్స్ లో కూడా హీరోయిన్స్ కదండి అమ్మాయిలు అంటే ఇది బిగ్ స్క్రీన్ వేరియేషన్ ఉంటుంది కదా మనకి అదే బిగ్ స్క్రీన్ వరకు అయితే తెలుగు అమ్మాయిలు రీచ్ అవ్వలేకపోతున్నారు మోస్ట్లీ ఆల్మోస్ట్ అంత త్వరగా అంటే రీచ్ అయిన వాళ్ళు కూడా ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు మనం రైట్ ఎంత మంది ఉన్నారు ఇందాక మాట్లాడుకున్నాం మనం అండ్ సక్సెస్ అవ్వాలి అందులో నిలదొక్కుకోవాలంటే యా అండ్ ఇది మారడానికి అసలు ఎట్టు ఎలా మారుతుంది అంటారు ఛాన్స్ ఎలా ఉందంటారు మళ్ళీ అప్పటిదే రావాలండి ఎయిటీస్ సెవెంటీస్ లో వచ్చారు కదా మన హీరోయిన్స్ మన తెలుగు అప్పుడు అంతా తెలుగు కదా యా ఎక్స్క్యూస్ మీ టాప్ హీరోయిన్స్ అందరు ఎవరు సావిత్రి గారు వాణిశ్రీ గారు తెలుగు బ్యాచ్ కదా అందరూ అందరు రమికృష్ణ గారు అయితే తమిళ నుంచి వచ్చారు కన్నడ సౌందర్య గారు రోజా గారు వచ్చారు తెలుగు అమ్మాయిలే సరే అది రావాలి మళ్ళీ హీరోస్ హీరోయిన్స్ కూడా తెలుగు వాళ్ళే ఉండేవారు అప్పుడు అందరు అంతేండి ఇప్పుడు అప్పటి హీరోయిన్స్ రావాలి అప్పటి డైరెక్టర్స్ రావాలంటారు అప్పుడు మైండ్ సెట్ రావాలి ఓకే దట్ ఇప్పుడు జీరో సైజ్ కూడా బాగా ఫేమస్ అవుతుంది స్లిమ్ ఉండాలి స్లిమ్ ఉండాలి ఓకే ఈ స్లిమ్ ఉండాలి ఓకే ఎంతవరకు స్లిమ్ మరి పుల్లలా ఉంటే బాగోరు కదా యా మరి జీరో సైజ్ ఒక ఒక డైరెక్టర్ వచ్చి మేడం జీరో సైజ్ కావాలి మాకు అంటే మీరేమంటారు మీ క్యారెక్టర్ జీరో సైజ్ అప్పుడు ఆ క్యారెక్టర్ కి అన్నట్టు మనం డైట్ చేస్తాం ఎవ్రీ వన్ చేసేది అంతే అండి ఎవరన్నా హీరో అన్న హీరోయిన్ అన్నా చేసేదంతే క్యారెక్టర్స్ కి తగ్గట్టు చేంజ్ అవ్వడమే మా పని ఓకే సో వస్తాయి మేడం మీకు అలా రోల్స్ మేడం మీకు ఇంత వెయిట్ తగ్గాలి నేను యాక్చువల్లీ నన్ను ఎరచీర మూవీకి లాంబ్ అమ్మని చెప్పారు ఓ మాకు డైరెక్టర్ గారన్నా లేదు లేదు మీరు ఇంకొంచెం అప్పుడేమో నేను త్రీ మంకిస్ చేస్తున్నా ఓకే సో డే అండ్ నైట్ షూట్స్ నాకు అలా కంటిన్యూస్ ఫోర్ డేస్ చేశాను డే ఏమో ఎరచీర చేయడం నైట్ ఏమో త్రీ మంకిస్ చేయడం ఓకే ఫిఫ్త్ డేకి నా వెళ్ళి అవ్వలేదు డైరెక్టర్ ఇంకా నువ్వు ఓకే మోహోది బా పీక్తే ఆ మూవీకి ఏమో లాంగ్ కావాలి దీనికి ఏమో సన్నం కావాలి ఎలా మేనేజ్ అదే చాలా కష్టం దట్టు నాకు ఈ టైంలో ఏమొచ్చిందంటే ఎరచీర టైంలో లో నేను ఆఫ్టర్ బేబీ డెలివరీ తర్వాత ఉంటుంది కదా ఏదో అంటారో ఒక వర్డ్ ఉంది బాలింత బాలింత రాలి గెటప్ వాళ్ళకి బాగా సెట్ అయ్యి అనమాట కళ్ళు లోపలికి పోవడం ఓకే సో ఉంటది కదా సో అనుకున్నా నాకు బాగా కలిసి వచ్చిందమ్మ నువ్వు డే అండ్ నైట్ చూడ్ చేయడం అలానే ఉన్నావు అవునా సీరియస్లీ అవును మేనేజ్ చేసుకున్నాను ఓకే అండ్ సన్నగా అవ్వాలంటే ఇంకా ఎక్సర్సైజ్లు అంటే ఎక్సర్సైజ్లు అంటే డైట్ కంట్రోల్ చేయాలండి క్రాప్స్ కంప్లీట్ వదిలేదు కార్బోహైడ్రేట్స్ స్లిమ్మింగ్ అంటే నేను ఎక్సర్సైజ్ అంటే జిమ్ చూడను ఇప్పటికి వచ్చి నేను జిమ్ ఏ చూడలేదు ఓ అండ్ కేన్ గో జిమ్ ఓన్లీ యోగా ఓకే అండ్ స్టార్టింగ్ టెన్త్ క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను యోగా ఓకే వీళ్ళు నా ఇప్పుడు అదే చేస్తాను టెన్త్ నుంచి యోగా యా ఓకే సో యోగా అండ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వాటర్ వాటర్ థెరపీ ఓకే సో నేను ఎస్ట్రా టూ డేస్ బ్యాక్ నుంచి ఒక డైలాగ్ యూస్ చేస్తున్నాను ఆయనతో బాట వాటర్ తాగాం అంటే ఎవ్రీ షుడ్ నాకు తెలుసా అంటే ఏంటి మేడం అసలు నాకు ఆల్వేస్ వాటర్ ఉండాలండి ఓకే ఎక్కువ వాటర్ తీసుకుంటా లాట్స్ ఆఫ్ వాటర్ సో ఆయనతో బాగుట వాటర్ వాటర్ దగ్గ డైలాగ్ ఉంటుంది మ్యూజిక్ మ్యూజిక్ ఎంత వాటర్ తాగుతారు డైలీ హార్డ్లీ పర్ డే ఎయిట్ టు టెన్ లీటర్స్ ఓ మై గాడ్ ఎయిట్ టు టెన్ లీటర్స్ ఎక్కడ మేడం అసలు ఫుడ్ తింటారా మీరు ఫుడ్ అంటే తీసుకుంటాను ప్రాపర్ లంచ్ తింటా అంటే లంచ్ లో నాకు నచ్చినవన్నీ ఈవెన్ స్వీట్స్ కూడా నేను స్కిప్ చేయను స్వీట్స్ కూడా తింటా కాఫీ ఆల్సో మిల్క్ కాఫీ ఉండాలి సమ్ టైమ్స్ షుగర్ సమ్ టైమ్స్ వితౌట్ షుగర్ ఓకే అది చూసుకోండి అమ్మాయిలు మొత్తం డైట్ ఈవెన్ చాక్లెట్స్ ఓకే అది కూడా స్కిప్ చేయను అన్ని తింటా జస్ట్ ప్రోపర్ వన్ మీల్ అయితే కావాలి నాకు కంపల్సరీ ఇంకా నైట్ తినరా నైట్ తీసుకుంటే సమ్ సాలాడ్స్ ఫ్రూట్స్ సమ్ టైమ్స్ తినాలనిపిస్తే రైస్ తినేస్తాం ఓకే నాన్ వెజ్ అది తింటారా నాన్ వెజ్ చాలా తక్కువ నేను ఓకే బట్ తింటారు తింటది అప్పుడప్పుడు ఓన్లీ నాన్ వెజ్ చికెన్ ఫిష్ ఎగ్ ఇక మీరు మోస్ట్లీ బయట తింటారా లేకపోతే మమ్మీ చేసిన ఫుడ్ మమ్మీ నాకు బయట ఫుడ్ అంతే కదా బయట ఫుడ్ ప్రిఫర్ చేస్తే ఓన్లీ వెజిటేరియన్ వెజ్ నెవర్ అసలు బయట ప్రిఫర్ చేయండి నాకు మమ్మీ చేసిన ఫుడ్ చాలా ఇష్టం మా మమ్మీ చేసిన మాడికే పప్పు గుత్తి లవ్ దట్ మీతో పాటు షూటింగ్స్ మీ మమ్మీ కూడా వస్తారా ఇప్పుడు కొచ్చి రాలేదండి మమ్మీ ఎప్పుడు సో మమ్మీ ఒకటే చెప్తుంది నువ్వు బాలకృష్ణ గారితో షూట్ ఎప్పుడు చేస్తావు చెప్పు అప్పుడు నేను సెట్ లో వచ్చి కూర్చుంటాను ఎందుకు మమ్మీ బాలకృష్ణ ఫ్యాన్ మై ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా నందమూరి గారు వాళ్ళకి బాలకృష్ణ గారు సీనియర్ ఎన్టీఆర్ గారు ఓకే ఒక ఇంటర్వ్యూలో ఒక డైరెక్టర్ చెప్పారండి అంటే ఈ తెలుగు హీరోయిన్స్ ఉంటే వాళ్ళతో వాళ్ళ మదర్ వస్తారు వాళ్ళ మదర్ డిమాండ్స్ అది అనేసి ఒకసారి ఒక డైరెక్టర్ చెప్పారు సో ఇప్పుడు చూస్తే అసలు మీ మదర్ రానే రానంటే ఎవరు ఇప్పుడు వచ్చి మా మమ్మీ సెట్ లోకి రాలేదు ఈవెన్ నా ఏ ఫంక్షన్ కూడా అటెండ్ కాలేదు జస్ట్ ఓన్లీ నా మూవీ చూస్తే థియేటర్ లో నేను తీసుకెళ్తాను మమ్మీ అప్పుడు వచ్చి చూస్తారంతే ఓకే ఇప్పుడు కొంచెం ప్రామిస్ లో చెప్తాను మా మమ్మీ సెట్ లోకి వెళ్ళాలి నేను చాలా సార్లు చెప్పాను రామ్మ ఒక్కసారి వచ్చి కూర్చుని చూడండి నేను రాను నువ్వు బాలకృష్ణ గారితో ఎప్పుడు చేస్తావో చెప్పు అప్పుడే నేను వస్తా నీతో కూడా బాలకృష్ణ గారు ప్లీజ్ సార్ మేడం వాళ్ళ మదర్ కోసం ఒక్క మూవీ సార్ అని ఒక్కసారి కల్పించాను బాలకృష్ణ గారి మమ్మీని సో హ్యాపీ అసలు మా మమ్మీ అయితే యాక్చువల్లీ అప్పుడు ఆయన నాకు పర్మిషన్ ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది సార్ ఫ్రీగా ఉండడం ఓకే ఐ మీన్ ఫ్రీ ఇన్ ద మీన్స్ షూటింగ్ లోనే పాపని చెప్పారు నేను చెప్తే ఇలా సార్ మమ్మీ అంటే ఆయన ఇచ్చారు అప్పుడు అసలు మా మమ్మీ చూడాలి ఇంకా ఫేస్ హండ్రెడ్ ట్యూబ్స్ ఒకేసారి బ్లో అయితే ఎలా ఉంటుంది లైక్ అంత ఎమోషన్ అయిపోయారు మమ్మీ తెలిటెర్లీ వాటర్ కదా అంటే ఫేవరెట్ హీరోనా మమ్మీ కి నేను అప్పటి నుంచి యాక్చువల్లీ ఓకే ఎన్టిఆర్ గారు తర్వాత ఇంకా బాలకృష్ణ గారు ఓకే ఇంకా ఏ మూవీ వేరే రిలీజ్ అయిన లేడీస్ లో అంత ఫ్యాన్స్ బాలకృష్ణ గారికి ఉంటారంటే నేను కాలర్ ఐగేసుకుని చెప్తా మా మమ్మీ అవునా ఓకే ఈవెన్ ఈ టాటో ఎంచుకున్నప్పుడు కూడా మమ్మీ చాలా హ్యాపీ అసలు అసలు సర్ప్రైజ్ టాటో మాట ఇది మమ్మీ ఓ మై గా చూసారా అసలే మేడం ఇట్లా కెమెరా చూపించాడు మేడం కెమెరాకి అంత మీరు మీరు కూడా అంత ఫేవరెటా ఎస్ ఓకే చిన్న చెప్తే నమ్మను ప్రతి మూవీ టూ టైమ్స్ చూసేదాన్ని నేను మమ్మీ టూ టైమ్స్ చూపించేవాడి నాకు ఓకే అమ్మకున్న ఇంట్రెస్ట్ అయితే మీకు వచ్చేసింది అనమాట ఓకే ఇప్పుడు ప్రస్తుతం చెప్తారా ఆయన కలిసినప్పుడు అలా ఈ విషయాలన్నీ మీరు మాట్లాడతారా సరే కలిసినప్పుడు మాట్లాడండి ఏమంటారు ఆయన ఇప్పుడు మేము మీ ఫ్యాన్స్ అంటే ఆయనకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు యా సో అందులో మేము ఫ్యాన్స్ అవునా ఒక ఇంత ఫ్యాన్స్ ఉన్నారు నాకు అన్న సెన్స్ ఉంటుంది కదా ఆయన చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకోవడం కానీ మాట్లాడడం కానీ చాలా మంచిగా ఓకే సో ఫైనల్ గా మీ ఫాలోవర్స్ కి మీ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు మీ మూవీస్ గురించి సో మేము మూవీస్ చేస్తున్నాం అయితే మా గురించి చేస్తున్నాం మీ గురించి చేస్తున్నాం చూసి మూవీని మమ్మల్ని బ్లెస్ చేయండి సో మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి ప్లీజ్ అంతేగాని ఎలాంటి కామెంట్స్ చేయొద్దు ఎందుకంటే అందరం చాలా కష్టపడి వర్క్ చేస్తాం మేము సో చూడడం చూసేసి హిట్ ఆఫ్ అట అని మనం ఈజీగా చెప్పేస్తాం దాని వెనుకాల మాది చాలా కష్టం ఉంటుంది మాదికన్నా టెక్నీషియన్స్ డైరెక్టర్స్ అందరిది ఉంటుంది మమ్మల్ని బ్లెస్ చేయండి చాలు థ్యాంక్ యూ సో మేడం మీరు ఇప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది హిట్ ఆ ఫట్టా అని వాళ్ళు డిసైడ్ చేసేస్తున్నారు అంటున్నారు కదా రివ్యూస్ గురించి మూవీ ఇంకా చిన్న మూవీస్ కి అయితే ఇంకా ముందే రివ్యూస్ ఇచ్చేస్తారు కదా ఆ రివ్యూస్ అనేది ఎంత ఇంపాక్ట్ పెడుతుంది మేడం అసలు చాలా ఇంపాక్ట్ ఉంటుందండి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్ మనకి చేతికున్న ఫింగర్స్ ఒకలా ఉండవు ఇక్కడ మనం ముగ్గురు ఉన్నాం మీరు నేను అండ్ డిఓపి గారు సో మన ముగ్గురు మైండ్ ఒకలా థింక్ చేయదు రైట్ అలాంటిది నెంబర్ ఆఫ్ టీమ్ వర్క్ చేస్తాం గ్రూప్ ఆఫ్ పీపుల్స్ చూస్తారు మూవీ ఇప్పుడు నాకు ఒక మూవీ నచ్చు దిస్ ఇస్ ఆపద్ బాంధోడు చిరంజీవి గారి మూవీ అది నాకు చాలా ఇష్టమైన మూవీ ఐ లవ్ దట్ మూవీ ఓకే బట్ అది కమర్షియల్ వేలో హిట్ అవ్వలేదు రైట్ సో నాకు నచ్చింది కదా అని అంత టాప్ హిట్ అయిపోలేదు నచ్చలేదు కదా అని వేరే మూవీ ఆయనది చెప్పాలి ఇంద్ర అది సూపర్ హిట్ రైట్ సో అలాగే డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటే మనకి నచ్చింది నచ్చింది అని చెప్తే చాలు అంతేగాని దానికి రివ్యూస్ ఇవ్వడం బ్యాడ్ కామెంట్స్ చేయడం దట్స్ నాట్ గుడ్ అండి నాకు తెలిసి ఓకే మేడం థ్యాంక్ యూ అసలు చాలా జోవియల్ గా అసలు మిమ్మల్ని బయట బయట స్క్రీన్ లో కాకుండా రియల్ గా చాలా అందంగా ఉన్నారు సో మచ్ రియల్ గానే అసలు ఒక మంచి హీరోయిన్ అన్న క్వాలిటీస్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ మీలో ఉన్నాయి మీకు ఇంకా మంచి మంచి ఆఫర్స్ రావాలి మేము ఇంకా బిగ్ 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 స్క్రీన్ లో మిమ్మల్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్